పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ తర్వాత ఏ కుక్క ముందొచ్చి మొరుగుతదా అని చూస్తా ఉంటే అనకాపల్లికి చెందినటువంటి రికార్డింగ్ డాన్స్ మినిస్టర్ ఆ పిచ్చి కుక్క ఆ గజ్జి కుక్క వచ్చి మొరుగుతా ఉంది. ఏంటంటే పీకే అంటే పిచ్చి కుక్క అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారిని. రే సన్నాసి, నువ్వురా ఎమ్మెల్యే పదవి, నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత 3 సంవత్సరాలుగా నోరు మూసుకుని ఇంట్లో కూర్చుని ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే నీకు మంత్రి పదవి వచ్చిందో అప్పుడు కుక్క వాగుడు వాగడం మొదలుపెట్టింది నువ్వు, కుక్కలాగా మురుగుతుంది మొదలుపెట్టింది నువ్వు. ఎప్పుడైతే నీకు మినిస్టర్ పదవి వచ్చిందో దాన్ని నిలుపుకోవడం కోసం అంతకు ముందున్న ఒక సన్నాసి పేరుని నాని మినిస్టర్ పదవి పోయింది కదా సరిగ్గా మొరగకపోయేసరికి, అందుకని నీకెక్కడ మినిస్టర్ పదవి పోతాదో మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో నీకు ఎమ్మెల్యే టికెట్ రాదో అని చెప్పేసేసి నువ్వు ఇప్పటి నుంచే చాలా పకడ్బందీగా మొరగడం స్టార్ట్ చేసావు. నువ్వు మొరిగే కుక్కవే, కానీ మా జన సైనికులు తలుచుకుంటే చెప్పు దెబ్బలే నీకు. కుక్క కాటికి చెప్పు దెబ్బ ఎలా ఉంటుందో మా జన సైనికులు చూపిస్తా ఉంటారు. పీకే అంటే ప్రజలు కోరుకునే ఆంధ్రుల అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పీకే అంటే ప్రజలు కోరుకునే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. రాసి పెట్టుకో, నువ్వు ఏదైతే వాగేవో ఆ ప్రతి ఒక్క దానికి సమాధానం మా నాయకుడు ఇవ్వక్కర్లేదు, మేమిస్తాం. అనకాపల్లి డంపింగ్ యార్డ్లోకి నీ బతుకుని ఏ విధంగా 2024లో కలుపుతామో చూసుకో జాగ్రత్త. కబడ్డార్ గుడివాడు అమర్నాథ్ 4 అదుపులో పెట్టుకుని మాట్లాడు, ఏదో రికార్డింగ్ డాన్సులు వేసేసుకున్నాము అని చెప్పేసి సిగ్గుసారం లేకపోకుండా రికార్డింగ్ డాన్సులో లెక్కలాగా వేసుకుంటాం కాదు. మంత్రి పదవి అంటే రాష్ట్రానికి మంత్రి పదవి అంటే ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు జవాబుదారీగా ఉండాలి. ఐటీ శాఖ మంత్రివే, ఎంతమందికి నువ్వు ఐటీ ఉద్యోగాలు ఇప్పించగలిగావు, ఎన్ని ఐటీ కంపెనీలు ఈ రాష్ట్రానికి తీసుకురాగలిగావు నువ్వు, దాని మీద ఏ రోజున మాట్లాడగలిగావా నువ్వు? నీకు మా నాయకుడు ఎందుకు? మా వీర మహిళలతో రా డిబేట్ లో కూర్చో, నీకు దమ్ముంటే మాట్లాడు. అఫ్ కోర్స్ నీకు దమ్ము లేదు, నీకు సిగ్గు లేదు అని ఇప్పుడే మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ ఆయన ఆడపడుచుగా నేను చెప్తున్నాను, నీకు దమ్ముంటే నాతో డిబేట్లోకి రా, లేని పక్షంలో నా ఇంటి నుంచి నీకు పసుపు కుంకుమ కింద పంపిస్తానన్నయ్య. చీరా గాజులు కబడ్డారు.